యూనివర్స్ కి కనెక్ట్ అయ్యారని వాళ్ళకి ఎలా తెలుసు? యూనివర్స్ కి కనెక్ట్ అయ్యారు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఉంటుంది. కనెక్ట్ అవ్వలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యూనివర్స్ అంటే ఏంటో తెలుసా? యూనివర్స్ అంటే ఏంటి? ఏదో మన బయట ఉండేది అనుకుంటున్నారు. యూనివర్స్ అంటే ఇది మన ఆత్మ. చాలామంది ఏదో అనుకుని ఏదో అఫర్మేషన్ చేసేస్తేనో పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేచేస్తే యూనివర్స్ కనెక్ట్ అయిపోతామంటే. హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు బ్రహ్మ విద్య గురు మ్యాజికల్ మంజుల గారు. లెట్స్ టాక్ టు మ్యామ్. నమస్కారం మ్యామ్. నమస్తే విరాట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ కంగ్రాట్స్. నిన్న సెషన్లో నేను కూడా పాల్గొనడం జరిగింది. అబ్సల్యూట్లీ అమేజింగ్ వర్క్షాప్ అని చెప్పాలన్నమాట. థ్యాంక్ యూ. సో ఆడియన్స్ వాళ్ళ మాట్లాడడం కానీ వాళ్ళ ప్రతి ప్రాబ్లం, ప్రతి ఒక్కరు ప్రాబ్లం, లైక్ 300-400 ఎంతమంది జాయిన్ అవుతున్నా సరే పేషెంట్గా ఉండి వాళ్ళందరికీ రిప్లైలు ఇస్తూ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. మంచి రెస్పాన్స్ ఎందుకంటే అరౌండ్ క్లోజ్ టు 350 మెంబర్స్ జాయిన్ అవ్వడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్ కదా. అంతమందికి చెప్పడము, ప్లస్ మన తెలంగాణ ఆంధ్ర స్టేట్స్లే కాకోకుండా వేరే కర్ణాటక, తమిళనాడులో జాయిన్ అవ్వడం, అదే కాకుండా యుఎస్ఏ నుంచి జాయిన్ అవ్వడము, డిఫరెంట్ కంట్రీస్, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్లో నుంచి జాయిన్ అవ్వడము, సో వాళ్ళందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేయడము, ఈ సబ్జెక్ట్ని వాళ్ళని యాక్సెప్ట్ చేయడం అనేది నాకు చాలా నచ్చిందనమాట. అండ్ అది వాళ్ళకి చాలా బెనిఫిట్ అయింది. అండ్ మనం ఇక్కడ చూసే వ్యూయర్స్ అందరికీ కూడా నేను అదే చెప్తున్నానమాట, మీరు ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. ఫామ్ ఫిల్ చేయండి. ఒకసారి ఫిల్ చేసింటే చాలు, మళ్ళీ మళ్ళీ చెయ్యొద్దు. అండ్ ప్రోగ్రామ్ అయితే డెఫినెట్గా అటెండ్ అవ్వండి. సండే కూడా మార్నింగ్స్ 10 ఉంటుంది. సో అటెండ్ అవ్వండి, బ్రహ్మ విద్య నేర్చుకోండి, బ్రహ్మాండమైన జీవితం గడపండి. సో ముఖ్యంగా భిక్షపతి గారు కూడా బాగా ఫీల్ అయినట్టు ఉన్నారు, చాలా హ్యాపీగా లాస్ట్లో మాట్లాడడానికి అవకాశం వచ్చినందుకు. అలాంటి చాలా మంది ఉన్నారు. అవునవును, చాలా మంది. నాకు కూడా కొంతమంది పేర్లు ఐడియా ఉంది అనమాట. సో వన్ ఆఫ్ ది పర్సన్ ఆయన. అలాగే చాలా మంది యుఎస్ నుంచి కాల్ చేసిన ఈ ప్రకాష్ గారు అయి ఉండొచ్చు, ఇలా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికి కూడా ఆల్ ది బెస్ట్. త్వరలో కోర్స్ స్టార్ట్ అవ్వబోతున్నందుకు. ఇంకా అయితే ఇప్పుడు మనం గూగుల్ ఫామ్ అనేది ఇస్తున్నాం. సో చాలా మంది ఆ గూగుల్ ఫామ్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇప్పుడు మనం చేసే సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ ఏవైతే ఉన్నాయో అసలు వాళ్ళ మిమ్మల్ని ఏం అడుగుదాం అనుకుంటున్నారు, వాళ్ళ క్వశ్చన్స్ ఏంటి, ఈరోజు ఈ ప్లాట్ఫామ్ వేదికగా నేను వాళ్ళ క్వశ్చన్స్ అడగబోతున్నాను అన్నమాట. వావ్, దట్స్ అమేజింగ్. సో లెట్స్ స్టార్ట్. Yes, sure, definitely. సో లెట్స్ స్టార్ట్ అవర్ షో. మ్యామ్, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రశాంత్ కుమార్ గారు మంత్రాలయం నుంచి అడిగారు, యూనివర్స్కి కనెక్ట్ అయ్యాక కూడా మన ప్రాబ్లమ్స్ తీరట్లేదు అంటే ఏంటి అర్థం అని. ఓకే, యూనివర్స్కి కనెక్ట్ అయినా కూడా మన ప్రాబ్లమ్స్ తీరట్లేదు. ఓకే, యూనివర్స్కి కనెక్ట్ అయ్యారని వాళ్ళకి ఎలా తెలుసు? ఫస్ట్ థింగ్, యూనివర్స్కి కనెక్ట్ అయ్యారు అంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే ఉంటుంది. అంటే కనెక్ట్ అవ్వలేదంటారు. కనెక్ట్ అవ్వలేదని అర్థం కదా. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి యూనివర్స్ అంటే ఏంటో తెలుసా? యూనివర్స్ అంటే ఏంటి? ఏదో మన బయట ఉండేది అనుకుంటున్నారు. యూనివర్స్ అంటే ఎప్పుడు మన బయట ఉండేది కాదు. యూనివర్స్ అంటే ఇది మన ఆత్మ, ఇదే దేవుడు, ఇదే యూనివర్స్. మనం ఎప్పుడైతే ఇది మన యూనివర్స్కి కనెక్ట్ అవుతామో ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్. యూనివర్స్ కనెక్ట్ అవ్వడం అంటే మోక్ష మార్గం పొందడం అలాంటిది. సో మోక్షం వచ్చిందంటే వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. సో అలా ఉంటుంది ప్రాసెస్. చాలామంది ఏదో అనుకుని ఏదో అఫర్మేషన్ చేసేస్తేనో పొద్దున్న బ్రహ్మముహూర్తంలో లేచేస్తే యూనివర్స్ కనెక్ట్ అయిపోతామంటే అంత ఈజీగా అయ్యేటట్లుంటే అందరూ చేసేస్తారు కదా. అదే కదా ఇదేమన్నా బ్రహ్మ విద్య అంటారు. అంటే అది పెద్ద విద్య అనే కదా అర్థము. ఆ బ్రహ్మ విద్యలోనే మాత్రమే మనకి కనెక్ట్ అవ్వడానికి, సోర్స్కి కనెక్ట్ అవ్వడానికి, యూనివర్స్ కనెక్ట్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అంతేగాని మనం ఏదో జస్ట్ అఫర్మేషన్ ద్వారా కనెక్ట్ అవ్వలేము. సో మనకి మన యూనివర్స్తో మనకి ఎట్లా కనెక్ట్ అయ్యామో అని ఎలా తెలుస్తుంది అంటే మన ఎమోషన్స్. మన ఎమోషన్స్ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది విరాట్. ఓకే, అందులో ఏం చెప్తారు అంటే మనకి మనతో మనం కనెక్ట్ అయ్యామా లేదా యూనివర్స్తో అని ఈ ఎమోషనల్ గైడెన్స్ స్కేల్ చెప్తుంది. అంటే మనము అందులో రెండు ఫీలింగ్స్ ఉంటుంది, ఏదో బ్యాడ్ ఫీలింగ్ ఆర్ గుడ్ ఫీలింగ్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ 99% ఆఫ్ ద పీపుల్ ఎట్లుంటారు అంటే బ్యాడ్ ఫీలింగ్లోనే ఉంటారు. అంటే డబ్బులు లేదని బాధ, పెయిన్, సఫరింగ్, తర్వాత కోపము, చిరాకు, ఫ్రస్ట్రేషను, తర్వాత షేమ్గా ఫీల్ అవ్వడము, గిల్ట్గా ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా ఒక కోణానికి వస్తాయి. అవన్నీ ఏమి అంటే బ్యాడ్ ఫీలింగ్స్ అనే కేటగిరీలోకి వస్తుంది. ఎప్పుడైతే మనం బ్యాడ్ ఫీలింగ్లో ఉంటామో అప్పుడు మనము యూనివర్స్కి కనెక్ట్ అవ్వము. వెరీ సింపుల్. మూడ్ అప్సెట్ అయ్యి ఉండొచ్చు, కోపం వచ్చి ఉండొచ్చు ఒకరి మీద, లేదంటే చిరాగ్గా ఉండొచ్చు.
ఇలాంటివి ఏదన్నా సరే మనం ఏదున్నా సరే మనం కనెక్ట్ అవ్వము. అందుకే చెప్తారు మనకి అబ్రహమిక్స్ జాయ్ ఇస్ ద కీ అంటారు. జాయ్ ఇస్ ద కీ. ఎస్, జాయ్ ఇస్ ద కీ అంటే జాయ్ ఇస్ ద కీ ఫర్ సక్సెస్, జాయ్ ఇస్ ద కీ ఫర్ హెల్త్, జాయ్ ఇస్ ద కీ ఫర్ మనీ, వాట్ ఎవర్ యు వాంట్. ఓన్లీ మనం జాయ్ఫుల్ స్టేట్లో, జాయ్కి హ్యాపీనెస్కి చాలా తేడా ఉంటుంది. హ్యాపీనెస్ అంటే మనకి ఎక్స్టర్నల్ వాటి మీద నుంచి వచ్చేది. అంటే నాకు ఏదైనా మీరు ఫుడ్ ఇచ్చారు, నేను అందులో హ్యాపీగా అవ్వడము, నేను ఏదో పొగిడారు, నేను హ్యాపీగా ఫీల్ అవ్వడము, ఏదో డబ్బులు వచ్చింది, హ్యాపీగా ఫీల్ అవ్వడం. జాయ్ అంటే మనకు ఇంటర్నల్ స్టేట్లో ఇంకా వచ్చేది. అంటే నీకు ఏముంది లేదు అనే దాంతో పని ఉండదు. సో ఆ జాయ్ అనేది మన ఆత్మల నుంచి అది స్వచ్ఛందంగా, సంతోషంగా, ఈజీగా, ఫ్రీగా వచ్చేది. సో ఎప్పుడైతే మనం ఆ జాయ్ఫుల్ స్టేట్లో ఉంటామో అప్పుడు మనము మన ఆత్మతో కనెక్ట్ అవుతాము. ఆ ఆత్మతో కనెక్ట్ అయ్యేదాన్ని కనెక్టింగ్ టు యూనివర్స్ అంటారు. సో ఆ జాయ్ఫుల్ స్టేట్లో ఓన్లీ మనకు గుడ్ థింగ్సే జరుగుతుంది, బ్యాడ్వి ఏవి కూడా జరగవు అన్నమాట. ఓన్లీ గుడ్ థింగ్స్ విల్ ఫ్లో ఇన్ టు అవర్ లైఫ్. అంటే మనకి డబ్బులు వస్తుంది, ఈజీగా వస్తుంది, ఎక్కువ కష్టపడే లేకుండా. అంటే పని చేయాలి, పని చేయకోకుండా కాదు, పని చేయాలి. ఇప్పుడు మనము పని చేస్తున్నాం, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. కానీ మనం చేసే పని అనేది ఇష్టంతో, ఒక ప్రేమతో చేసినప్పుడు అది కష్టంలా ఉండదు. అది 2 గంటలైనా, 10 గంటలైనా, 12 గంటలైనా. ఎలన్ మాస్క్ కూడా అంతే, ఆయన ఎంత వర్క్ హార్డ్ చేస్తారు అంటే 14 hours, 16 hours కూడా చేస్తారు. కానీ ఆయన ఇష్టంతో చేసేదానివల్ల అది ప్యాషన్ అయిపోతుంది, హార్డ్ వర్క్ అవ్వదు. ఎప్పుడైతే మనం ప్యాషనేట్గా చేస్తామో అప్పుడు మనకి చాలా ప్రాఫిట్స్ అనేది వస్తుంది, మనీ అనేది ఫ్లో అవుతుంది. హ్యాపీగా ఎప్పుడైతే ఉంటుందో మనకి హ్యాపీ కెమికల్స్ అనేది బాడీలో రిలీజ్ అయ్యి ఆరోగ్యంగా ఉంటాము. మనం హ్యాపీగా ఉన్నాము అంటే మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. సో రిలేషన్షిప్ సెట్ అయిపోతుంది. ఇవన్నీ కూడా ఈజీగా జరుగుతుంది. ఇవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? మనల్ని మనం ఎవరో తెలుసుకోవాలి. అది ఎందులో పాసిబుల్? బ్రహ్మ విద్య ద్వారానే. అక్షరాల సత్యం అని చెప్పాలి మ్యామ్, మీరు చెప్తుంటే అర్థమవుతుంది ప్రతిదీ ఇంటర్లింక్డ్ అని చెప్పేసి. అబ్సల్యూట్లీ. సో తప్పకుండా బయట యూనివర్స్ కాకుండా లోపల ఉన్న యూనివర్స్ని అందరూ ఎక్స్ప్లోర్ చేయాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇదే విషయంపై మ్యామ్ సమృద్ధి అనే వర్క్షాప్ ఈ కమింగ్ సండే కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ వర్క్షాప్లో మీరు పాల్గొనాలంటే కన్ఫామ్గా కామెంట్ సెక్షన్లోను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మీకోసం అంటూ ఒక స్పెషల్ లింక్ ఇచ్చాం అనమాట. ఆ లింక్లోకి వెళ్తే మీరు డీటెయిల్స్ ఫిల్ చేయొచ్చు. ఈ డీటెయిల్స్ ఫిల్ చేయడం ఎందుకు అని అనుకుంటే, ఈ డీటెయిల్స్ ఫిల్ చేస్తే మీకంటూ స్పెషల్ ఎంట్రీ అంటే ఒక ఫ్రీ ఎంట్రీ ఈ వర్క్షాప్లో దొరుకుద్ది అనమాట. మ్యామ్ వాళ్ళ టీం నుంచి మీకు కాంటాక్ట్ అయితే వాళ్ళు చేస్తారు, కాల్ చేసి మిమ్మల్ని గైడ్ చేస్తారనమాట. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకుంటే మాత్రం మేమేం చేయలేము. సో ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.